నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. చాలా ఫ్యామిలీస్ లో చూస్తూ ఉంటా ఉండే రెగ్యులర్ గా చూసేటువంటి ఒక ఇన్సిడెంట్, భర్త ఆఫీస్ లో ఒకలా ఉంటాడు, బయట సొసైటీలో ఒకలా ఉంటాడు, తల్లి దగ్గర ఒకలా ఉంటాడు, తండ్రి దగ్గర ఒకలా ఉంటాడు, ఫ్రెండ్స్ దగ్గర ఒకలా ఉంటాడు. ఈ క్యారెక్టర్స్ అన్ని కలిపి భార్య దగ్గర మాత్రమే ప్లే చేస్తారు, జనరల్ గా చెప్తున్నాను మీకు. కానీ భార్య ఇదంతా తెలుసుకున్న తర్వాత, అంటే తెరిచి ఉంచిన పుస్తకం అన్నమాట భర్త, తెలుసుకున్న తర్వాత క్యారెక్టర్ అసెస్మెంట్ ఏ విధంగా చేస్తారంటే, నీ గురించి నాకు ముందే తెలుసు, నీ ఫ్రెండ్స్ ముందు చేసావు కదా, నా దాంట్లో కూడా అట్టే చేసి ఉంటావు అనేస్తారు. అంత సింపుల్గానే వేస్తారండి, ఎలా అనేస్తారో తెలియదు. బయట దాంతో కంపేర్ చేసుకుని వీడి క్యారెక్టర్ ఇదే అని ఎలా డిసైడ్ అయిపోతారు, అది చాలా తప్పు అనిపిస్తుంది ఒకేసారి విన్నప్పుడు. ఎందుకంటే కొంతమందిని బయట సొసైటీలో ఉండేటువంటి వాళ్ళని ప్యాంపరింగ్ చేస్తే తప్ప పనులు కావు, కొంతమందికి అహంకారంతో మాట్లాడితే తప్ప పనులు కావు, కొంతమందితోటి ఎంత ప్లీజింగ్గా మాట్లాడితే తప్ప పనులు కావు. ఓకేనా? ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రోల్ ప్లే చేయాల్సినటువంటి అవసరం భర్తకు ఉంటుంది, అది ఇంట్లో ఉన్న భార్యకి తెలియాలి. భార్య దగ్గర కూడా అదే ప్లే కార్డ్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు క్యారెక్టర్ అసాసినేట్ చేసినా తప్పులేదు. కానీ వీడి క్యారెక్టర్ ఇదే అని చెప్పి మార్క్ చూపిస్తే మాత్రం, అట్లా అసాసినేట్ చేసి చూపిస్తే నిజంగా ఆ రిలేషన్కి వాల్యూ ఉండదు, ఇంకేం గౌరవం ఇస్తున్నట్లు భార్య. సో అటువంటి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ వీడియో చాలామందికి ఉందండి. భర్తలకి చాలామందికి ఎవ్రీ సిచ్యువేషన్లో ఏదో ఒక దాంట్లోనూ ఎవ్రీడే ఉంటూనే ఉంటుంది కదా, ఎక్కడో చోట ఫేస్ చేస్తారు. చెప్తా, ఎప్పటికది మాటలాడి అప్పటికది నెయ్యంబగు, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకం ఒకటి ఉంది. అంటే దీంట్లో ఒకటి పదం అటు ఇటు ఉండి ఉండొచ్చు, కానీ బట్ అర్థం చెప్తాను నేను. ఏంటంటే ఎప్పటికది ఆ మాటలాడి, అంటే ఏది అక్కడ మాట్లాడితే సంఘర్షణ పడకుండా ఉంటారు, అంతేగాని ఎవడు చెప్పేది ఆడికి చెప్పటం కాదు, సంఘర్షణ పడకుండా ఘర్షణ పడకుండా అక్కడ వాతావరణాన్ని కూల్గా చేసి అప్పటికది నేయంబగు, అంటే అప్పటికి అది న్యాయం చేసేయాలి, న్యాయం జరిగేటటువంటిది అయ్యుండి, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అమ్మా, గొడవలు తెచ్చుకోకుండా, గొడవలు పెట్టకుండా, తన యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో పదిలంగా కాపాడుకుంటూ అందరి దగ్గర ఉన్నవాడు ధన్యుడు అని సుమతి శతకంలో చెప్పారు. ఇది వాస్తవం కూడానే. నేను మా ఇంట్లో నేను పడనేమో, సరి పడనేమో కానీ, బట్ ప్రపంచం మొత్తానికి కూడా నేను ఎందుకు, నా ఫ్రెండ్స్ అందరిలో కూడా చిన్నవాళ్ళతో కానివ్వండి, పెద్దవాళ్ళతో కానివ్వండి, ముసలాళ్ళతో కానివ్వండి, అందరికీ నేను ఎందుకు ఇష్టపడతానో తెలియనటువంటి విషయం, చాలామంది కుళ్ళుకునేటటువంటి విషయం, చాలామంది మనసుల్లో క్వశ్చన్ మార్క్ అయినటువంటి నా దగ్గర దూరపు, ఆ యొక్క ఇంకొంచెం దూరపు అతి దగ్గర బంధువులు స్నేహితులు అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఇదే అప్లై చేస్తా. ఏంటి అనంటే, సంఘర్షణ వద్దండి, నువ్వెంత అంటే నువ్వెంత, నేను ఎక్కడికైనా వెళ్తా నాతో నువ్వు పోటీ పడినప్పుడు, నీకు నాకు పోటీ లేనప్పుడు నేను నిన్ను విభేదించాల్సినటువంటి అవసరమే లేదు. ఫస్ట్ ఆ మనిషిని గమనిస్తాను సార్, వీడేదో తేడాగా కొడుతున్నాడు అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే, నాకు ఈ సైకాలజీ మా చిన్న పెదనాన్న నుంచి నాకు వచ్చింది, అర్థమైందా? మనిషి ఆయన సైకాలజీ స్టడీ చేసి సైకాలజీ గురించి నాకు ఎక్కువ చెప్తా ఉండేవారు అనమాట. ఏంటి అనంటే, ఫస్ట్ మనం వాడి దారిలోకి పోవాలా, వాడు మన దారిలోకి రాడు, మనం వాడి దారిలోకి పోతూ 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 వాడు మనల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అటు మళ్ళించాలి. అంటే ఇది నమ్మక ద్రోహం కాదా అని అనొచ్చేమో, దాన్ని నమ్మక ద్రోహం అన్నారు, ఒక మనిషిని దారిలో పెట్టడం అంటారు. నమ్మక ద్రోహం ఏంటి అనంటే, నీకు కావాల్సింది తీసుకుంటానికి వాడిని ఒప్పించడం ఏదైతే ఉందో, వాడిని నమ్మించడం ఏమైతే ఉందో అది నమ్మక ద్రోహము. మా ఇంట్లో కొంతమందికి కొంతమందికి పడతాం, కానీ వాళ్ళతోటి నాకు బాగా పడుతుంది, మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు అనంటే, దీనికి ఎట్లా సరిపడుతుంది వాళ్ళిద్దరికి, ఇది ఎట్లా బొట్లో వేసుకుంటుంది. మా పెద్ద తమ్ముడు ఒక మాట అంటాడు, ఉసే నువ్వు మాటలు చెప్పి జనాలను బొట్లో వేసుకుంటావే అంటాడు. నేను వాడితో అంట, ఒరే మరి నేను మాటలు చెప్పేదాన్నే కదరా, మరి నాకు అర్థం కాకడితే నీతో ఒక గంట కూసుంటారా, నువ్వు ఎందుకు ఒప్పుకోరా నన్ను అని అడుగుతా. వాడు ఒప్పుకోడు, మరి నేను అంత బాగా మాటలు చెప్పేసి బొట్లో పడేసేది అని అయితే ముందు ఆయనే పడేయాలి. అవును, సరే మీ అమ్మకి చెబుతారా నాలుగు మాటలు, మీ అమ్మకి నాకు ఆరంభాతిక, నేనేం చేసినా మీ అమ్మ మెచ్చదు, మరి మీ అమ్మని ఎందుకురా మెప్పించలేకపోయాను అంట, అక్కడితో అయిపోయింది. అది కాదండి, ఎదుటివాడిని మనల్ని స్వీకరించాలి ఎదుటివాడు అనుకున్నప్పుడు వాడితో మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రయాణం చేస్తూ చేస్తూ వాడి యొక్క యాటిట్యూడ్ని మనం గమనించి దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ దారిలో మనం వెళ్ళాలి, వాళ్ళని నొప్పించకుండా ముందుకు తీసుకెళ్ళి తర్వాత ఒప్పించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు అని అంటే ఏమంటారు దాన్ని చెప్పండి, తెలివితేటలు అంటారు. ఓకే, దాన్ని అప్పటికప్పుడు సమయస్ఫూర్తి అంటారు. ఒకటి, వాళ్ళ దారిలో వెళ్ళడం అనేటటువంటి కాన్సెప్ట్ చూస్ చేసుకోవడం తెలివితేటలు అయితే, వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడం అనే దాన్ని సమయస్ఫూర్తి అంటారు. ఈ రెండు ఏ మనిషిలో అయితే ఉంటాయో వాడు హ్యాపీగా ప్రపంచాన్ని ఈజీగా జయించేస్తాడండి. వాస్తవంగా చెప్తున్నాను కదా నేను. మా ఇంట్లో చాలామందికి నేను పండుగ చాలాసార్లు చెప్పున్నా, కానీ ఏదైనా విషయం వచ్చింది అంటే మాత్రము వాళ్ళు నన్నే కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళకి బాగా తెలుసు ఆ సమస్యని నేను మాత్రమే ఓవర్కమ్ చేయగలను, నేను మాత్రమే దాన్ని సాల్వ్ చేయగలను అనేది వాళ్ళకి బాగా నమ్మకం. వాళ్ళ మనసు నన్ను ఒప్పుకుంటుంది, కానీ వాళ్ళ బుద్ధి నన్ను ఒప్పుకుంటుంది, కానీ వాళ్ళ మనసు నన్ను యాక్సెప్ట్ చేయదు. ఓకే, అంతరాత్మ నన్ను యాక్సెప్ట్ చేస్తుంది, వాళ్ళ మనసు యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఈగోస్ ఉంటాయి వాళ్ళల్లో, నేను దీన్ని ఎందుకు ఒప్పుకోవాలని. కానీ ఎప్పుడైతే వాళ్ళకు ఒక ప్రాబ్లం వస్తుందో, లేదా ఎప్పుడైతే వాళ్ళకు ఒక సమస్య వస్తుందో, ప్రాబ్లం సమస్య రెండు ఒకటే, ఒక చిక్కు ప్రశ్న వాళ్ళ జీవితంలో ఉంటే సలహా మళ్ళీ నాదే కావాలి. ఎందుకు కావాలి అంటే నేను స్టడీ చేస్తున్నాను కాబట్టి, నేను వెళ్ళేటటువంటి దారి తీరు ఏదైతే ఉందో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి దే నీడ్ మై హెల్ప్. ఎస్, అది ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇక్కడ మీరు భర్త విషయానికి వచ్చారు, భర్త పోషించే పాత్ర ఇదే. ఏంటి అని అంటే అందరు భర్తలు కాదు, అందరూ కాదు, నాగరాజు లాంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నారు. అంటే చాలామంది కింద వచ్చేస్తారు, ఆ మాయాని ఇది అబద్ధాలు ఆడమైనా, అబద్ధాలు ఆడే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, నేను చెప్పాను చూసారా, నమ్మక ద్రోహం చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. సమయస్ఫూర్తి తెలివితేటలు ఉన్న భర్త, ఆ భర్త గురించి నేను మాట్లాడు. అతనికి ఏంటి అని అంటే భార్య గురించి 24 గంటలు వాళ్ళమ్మ సోద్యోతనే ఉంటుంది, కంప్లైంట్ చెప్తూనే ఉంటుంది. లేదు తమ్ముడు గురించి, అన్న గురించి, లేకపోతే ఇంకొకరి గురించి, ఫాదర్ అప్పుల గురించి, వాటి గురించి మాట్లాడుతూనే ఉంటాడు, ఇవన్నీ బుర్ర తినేస్తూ ఉంటాడు. ఈయన ఏం చేస్తాడు అని అంటే, అరే భార్య గురించి అమ్మ దగ్గర పొగిడితే వేసేస్తుంది అమ్మ, అమ్మ గురించి భార్య దగ్గర పొగిడితే వేసేయటం కాదు, మూసేస్తుంది తలుపులు, ఇంకా నో ఎంట్రీ. కాబట్టి ఏం చేయాలి, తల్లి దగ్గర ఏమంటాడు, అది అంతేలేవే, నీ అంత ఓర్పు అందరికీ ఉండద్దా నువ్వు కానీ అంటాడు. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అలా కాకుండా అవునమ్మో ఇట్ట చేసింది, పొద్దున కోరండ్ల, రాత్రి అజ్జేలా ఇజ్జేలా అంటే ఆడేదవా, వాడిని మనం సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం. దాన్ని వదిలేవే, నీ అంత ఓర్పు అందరికీ ఉంటుందా, మమ్మ బంగారు తల్లి, మమ్మ కాబట్టి ఇవన్నీ మోసుకొస్తుంది అని అమ్మను పొగిడేశాడు అనుకో, అది దాన్ని సమయస్ఫూర్తి అంటారు, తెలివితేటలు అంటారు. నా కడుపు కోసం ఏమైనా చేయొచ్చు, కానీ ఇదిగో దానికి ఇష్టంగా ఇది తీసుకెళ్ళు అని కోడలు కూడా ఇప్పించుకుని తెచ్చేవాడు సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి. అలాగే తండ్రి ఉన్నాడు, తండ్రి దగ్గర కూడా అంతే, వ్యాపారంలో కానివ్వండి దేంట్లోనైనా సరే, అతనికి ఏ విధంగా అతన్ని ఒప్పించగలడో ఆ దారిలోకి వెళ్ళి ఒప్పించి ఆ సమస్యలు లేకుండా చేసుకోవడం అనేది సమయస్ఫూర్తి. అలాగే ఆఫీస్లో ఇంటి దగ్గర కూర్చొని భార్య ముందే, అరే నేను ఇప్పుడే బయటకు వచ్చాను రా అంటాడు, పాపం ఎదుగుందని పాపం పక్కనే ఆవిడ ఇలా భుజం మీద తల అనిచ్చి ఇలా 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 గడ్డం ముసుకుని ఆడుకుంటా ఉంటుంది. ఈయనేమో ఈ మాట చెప్తాడు, నేను బయటకు వచ్చాను రా, చాలా బిజీగా ఉన్నాను రా అని చెప్పేసాను. అప్పుడు వాళ్ళ ఆవిడ ఇలా చూస్తూ ఉంటుంది, ఓ నాతో బిజీగా ఉన్నానని నీ వేదో చెప్పచ్చగా, భార్యతో ఉన్నానని చెప్తే ఏం పోయిందో అంటాడు, పెళ్ళాంతో ఉన్నానంటే వాడితో ఏం పడుతుందో వీడికి మాత్రమే తెలుసు. కాబట్టి అది జీర్ణం చేసుకోదు, సర్రన వాడిని ఒక తోపు దోసేసి అంటే ఎందుకు ఇట్లా చెప్తావు, ఇంట్లో ఉన్నానని చెప్పుకోవచ్చు అంటే ఆ మనసులో ఉండదు కానీ బయటికి చెప్పలేదు, అక్కడ ఒక సంఘర్షణ వాతావరణం అనేది ఒకటి ఉంటుంది, అదైపోతుంది. సరే వాళ్ళ నాన్నతో కర్మగాలి, ఈ యొక్క పెద్ద మనిషి వాళ్ళ నాన్నతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అవునానా అదేంటి మొన్న అది నానా ఇది నానా అని తనకు తెలిసినటువంటి యథార్థాన్ని కొంచెం మార్చి దాన్ని ఆయన బాధపడకుండా చెప్పడం అనేది ఈవిడ వింటుంది. వాళ్ళమ్మ ఉంది, వాళ్ళమ్మకి ఇదే ఇష్యూలో ఉన్న వాస్తవాన్ని దాచిపెట్టి, అంతేగాని మభ్యపెట్టి కాదు, దాచిపెట్టి ఆమె ప్రశాంతంగా ఎలా ఉంటుందో చెప్పడం అనేది ఈమె వింటుంది. ఆఫీస్లో చెప్పేది ఉంటుంది, తండ్రికి చెప్పేది ఉంటుంది, తల్లికి చెప్పేది ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు, అరే నువ్వు అర్జెంటుగా రావాలి రే, వాళ్ళు సాయంత్రం పార్టీ పెట్టుకుందాం అంటే ఇది పగలగొట్టేస్తుంది, ఈ పో వెళ్ళాం, ఎందుకంటే ఆ రోజు సాయంత్రం షాపింగ్ పెట్టుకుంటుంది, లేదా ఆ రోజు సాయంత్రం కూరగాయలు దొరకు, నీకే పని లేకపోతే నువ్వు అక్కడ పోతే నేను మందుబాటులో ఓపెన్ చేస్తే నువ్వు ఎక్కడ ఉంటావు అని అంటే ఎందుకు వచ్చినప్పుడు
గోళ్ళే అనుకొని సరే ఇంట్లో అరే మా ఆవిడ షాపింగ్కి తీసుకెళ్ళాలని స్వచ్ఛందంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అందరు చెప్పుకోలేరు కదా, ఈగో అనేది ఒకటి ఉంటుంది కదా, అరే నాకు ఏమో అర్జెంట్ పని ఉందిరా, మా బాస్ పిలిచాడు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఏదో సంథింగ్ అది చెప్తాం. ఈ క్యారెక్టర్స్ అన్నిటినీ చూసేసినటువంటి భార్య తెలుసుకోవాల్సింది ఏంటంటే, అబ్బా నా మొగుడు ఎంత సమయస్ఫూర్తి పరుడు, ఎప్పుడు అనుకోవాలి ఎప్పుడు అనుకోవాలి అని అంటే కొంపలు ముంచకుండా బయట యదవేషాలు వేయకుండా ఇది ఏ నిజాయితీ అయితే ఉందో ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు నా భర్త సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి, ఎవరిని నొప్పించడు, నేను హాయిగా ఉన్నాను, నా వరకు గొడవలు తీసుకురాడు, నా వరకు నా అత్త నన్ను తిట్టేటట్టు చేయడు, నా మామ నన్ను దెబ్బ పొడిచేటట్టు చేయరు, ఆఫీస్లో వాళ్ళు నా మీద పడేటట్టు చేయరు, స్నేహితులు నన్ను వెక్రించేటట్టు నా మీద కంప్లైంట్స్ చెప్పడం, అలాగే స్నేహితులను కూడా నేను అర్థం చేసుకునేటట్టు మాట్లాడతాడు, ఎక్కడంటే ఎక్కడా కూడా నన్ను తక్కువ చేయటం కానీ తను ఎక్కువ అవ్వడం కానీ లేకపోతే ఎవరినైనా కించపరచడం కానీ ఇతను చెయ్యడు, నా భర్తలో చాలా సమయస్ఫూర్తి ఉంది, నేను లక్కీ ఫెలో అని ఫీల్ అయిన రోజున ప్రశాంతంగా పడుకొని నిద్రపోతాడు. అట్లా కాకుండా దానికి ఉన్నదే పీతబుర్ర అనుకుందాం, ఆ పీతబుర్రకి ఇవన్నీ అర్థమై చావదు, ఇవన్నీ కంప్లైంట్స్ కిందే ఉంటాయి. మీ అమ్మతో అప్పుడు అబద్ధం చెప్పావు, తల్లితో అబద్ధం చెప్పినాడు, భార్యతో అబద్ధం చెప్పడా, దీని దుంపదే కదా, దీనికి ఉన్నదే పీతబుర్ర, దాన్ని కాస్త మార్చు మార్చు, నువ్వు మనిషి బుర్ర పెట్టుకొని ఆలోచించు, ఆ నీ భర్తలో సమయస్ఫూర్తి ఉందా, మోసగారితనం ఉందా, నువ్వు క్యాలిక్యులేట్ చేసుకునేటటువంటి విఘ్నత నీకు ఉండాలి, ఆ విఘ్నతను ఏర్పాటు చేసుకో. నీకేమన్నా ఇంట్లో సమస్యలు తీసుకొస్తున్నాడా, అందరి దగ్గర నీ గురించి అబద్ధాలు చెప్తున్నాడని నీకేమన్నా రిపోర్ట్స్ వచ్చాయా, ఆ రిపోర్ట్స్ వచ్చినంత మాత్రాన చెప్పినంత మాత్రాన నువ్వు మళ్ళీ ఎగేసుకుంటా మొగుడి మీద పడిపోకుండా కాస్త కొద్దిగా కాస్త మనసు పెట్టి విఘ్నతతోటి ఆలోచించి వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేటటువంటి ఒక విశ్లేషణ, ఒక నిరూపణ రెండింటిని శోధించి దాన్ని ప్రశ్నించుకున్న తర్వాత సాధించటం మొదలుపెట్టు. ఏమి లేకుండా నువ్వు పైన చూసింది ఏంటో అది మొత్తం ఇది ఒక పెద్ద మేధావి అనుకుని ఆ మేధావితనాన్ని అన్నింటినీ దానికి అది ఆపాదించేసుకుని ఇక వీడిని కూర్చుంటే అట్ట నుంచుంటే ఇట్ట నువ్వు నీ ఫ్రెండ్స్తో అట్టాగే మాట్లాడతావు కదా, నాకు అదే చదువుతున్నా, బయట నుంచి ఫోన్ చేసి కర్మగారు ఉసే నేను ఇవాళ ఆఫీస్లో ఉన్నాను అనగానే 6:30 అయింది నిజం చెప్పు, మొన్న మీ వాడికి చెప్పావు కదా ఆట చెప్పమాక నా నేను ఇక్కడ పెళ్ళాన్ని చెప్పమాక నిజం చెప్పు, వీడియో కాల్ చేయి అందనుకో, మీ పరువులే పోతాయి మొగుడి దగ్గర. మనల్ని ఇబ్బంది పెట్టనటువంటి విషయాల వరకు కూడా చూసి చూడనట్టు వదిలేయటం అనేది భార్యకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం, ప్రశాంతంగా ఉండేటటువంటి లక్షణం. కానీ మీరు ఎందాక చెప్పారు చూసారా, వీడియో కాల్ చేయి అజ్జయ్యని, ప్రతి భార్య ఆ విషయంలో మొగుడు ముందు ఎంత దిగజారిపోతారో చెప్తున్నాను, అక్కడే దిగజారిపోతారు, ఆ భార్య ఇంత లో స్టాండర్డ్ లో ఉందా. ఎప్పుడైనా సరే ద్రౌపది ఒక 5 సూత్రాలు చెప్పిందండి, భార్య ఎలా ఉండాలి భర్త దగ్గర అనేది అద్భుతమైనటువంటి సూత్రాలు. ఏమని చెప్పిందంటే ఎప్పుడు కూడా నీట్ గా ఉండండి భర్త ముందు. అంటే ఏంటి అంటే ఆడు ముందు ఒక సింగారించుకొని తిరగాల అని ఇంట్లో పనులు ఉండవా అని యాబ్రాసి ముఖం జిడ్డు ముఖం వేసుకుని నైటీలు వేసుకుని తిరిగితే ఆడికి కూడా వాంతికొచ్చి పక్కన తలతల్లాడే చీరలు కట్టుకున్న ఆంటీని చూస్తాడు ఆడు. ఎందుకు చూడడం, ఎందుకంటే తలుకులు బెలుకులు అక్కడ ఉన్నాయి, దరిద్రాలు ఎక్కడ ఉన్నాయి కాబట్టి. ఏ నీళ్ళే కదా పొద్దున్నే ఒక గంట లేచి ఆవులించుకుంటూ పోయి ఆ పాసి ముఖం చోటికి టీ పెట్టుకొని తాగకపోతే ఫస్ట్ 5 నిమిషాలు ఐదే 5 నిమిషాలు నువ్వు బాత్రూమ్కి కేటాయించి బ్రష్ చేసుకుని గబగబా స్నానం చేసి చక్కగా నీట్గా దవ్వుకొని డ్రెస్సే వేసుకో. నేను నిన్నేమి చీరలు కట్టేసుకుని పొట్ట చీరలు కట్టుకోమని అన్నట్లా, నువ్వు రోజు వేసుకునే డ్రెస్ నీట్గా వేసుకుని నీట్గా తలదూకొని టీ పెట్టు. ఆ టీ ఆ నీ భర్తను లేపి అదే దీంతో టీ ఇవ్వు, వాడికి ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చెప్పలేను నేను. 5 నిమిషాలు బాత్రూమ్లో వెళ్ళాము, గంటల తరబడి స్నానాలు చేయరు, స్నానాలకి ఏం గంటలు అవసరం లేదమ్మా చెప్తున్నాను కదా నేను, కాస్త లేచి ఆ పాచిముఖాలు వేసుకుని ఒక్కొక్క అమ్మ అయితే పిల్లల్ని బయటికి పంపించేదాకా ఆ పాచిముఖం గడగదు, దీని దుంపదాకా దరిద్రం అంతా దాంట్లోనే ఉంటుంది. ఏమన్నా తిట్టుకోండి కానీ మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారా, పాసి కప్పు వేసుకుని పాసిమొహం వేసుకొని ఈ పనులన్నీ చేస్తుంటే మొగుడుకు కూడా చిరాకు పడుతుంది. ఆ నైటీలు వేసుకుని
ఇక తర్వాత గుట్టలు 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 బట్టలు ఉంటాయి అబ్బాయి, ఇంటి నిండా చూసినా కూడా ఇలా దుంపల దగా ఎంత ప్రొఫెషనలిస్ట్ అయినా నేను నాకు కూడా తీరుకుండదు నాగరాజ్ గారు. నాకు ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగోక నేను కాస్త లీవ్ తీసుకుంటున్నాను ఉంటున్నాను కాబట్టి నాకు ఇంట్లో కొంచెం ఉంది కానీ నేనేం చేస్తాను చెప్పమంటారా? నాకు తీరిక లేదు, నిజంగా లేదు, నాకు ఒక్క నిమిషం కూడా ఉండదు. దానికోసం ఏం చేస్తానంటే ఒక్క నిమిషం ఆలోచిస్తా, ఇంకొక రెండు అపాయింట్మెంట్స్ ఎక్కువ తీసుకుందాము ఈ నెలలో. తీసుకుంటే ఒక పని మంచిని పెట్టుకుంటా, ఆ పని మంచి నా ఇంటిని నీట్గా పెడుతుంది. నేను పెట్టక్కర్లా, నేను పెట్టక్కర్లా, ఆ పని మనిషి నా ఇంటిని నీట్గా పెడుతుంది. రెండు అపాయింట్మెంట్లు ఎక్కువ తీసుకుంటా. ఆ టైంని నేను ఇల్లు సర్దుకుంటానికి లేనటువంటి టైంని నేను అటు డైవర్ట్ చేసుకుంటా. లేదా సరే ఇంత ఖర్చులు అవుతున్నాయి కదా, ఖర్చులు మొత్తంది, ఎన్ని చీరలు కొంటున్నాను నేను ఎక్కువ, లేకపోతే ఇంకేదన్నా కొంటున్నానా, అనవసరమైనవి కొంటున్నానా, కట్ చేయి. ఈ 2000 మిగిలిన ఈ నెలలో 2000 కోసం ఒక అమ్మాయిని ఒక గంటకు మాట్లాడుకుంటా రోజుకి. అమ్మాయి ఇల్లు ఇదిగో పొద్దున్నే వచ్చి పనమ్మాయి ఇది చేసిపోతుంది, ఇదిగో నా గుడ్డలు మడత పెట్టి ఆ నా రాకుల్లో సర్ది పెట్టడానికి ఈ 2000 నీకు ఇస్తా వస్తావా, అయిపోయా. ఇల్లంతా నీట్గా ఉంటుందండి, హ్యాపీగా ఉంటుందండి, మనశ్శాంతి. భర్త బయట నుంచి రాగానే మీరు చక్కగా నీట్గా పక్క సర్ది పెట్టండి, బెడ్రూమ్ నీట్గా పెట్టండి, మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చేది పెట్టండి. వాడు సగం కాదు కదా దా దుంప దగ్గ వచ్చి అటా పడుకొని నీ ఒళ్ళోనే పడుకుంటాడు. ఎందుకంటే ఆ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నువ్వు గుట్టలు గుట్టలు గుడ్డలు ఎక్కడ ఇడిసినాయి, అక్కడ ఇడిసిన బట్టలు. రెండో విషయం చెప్తాను, ఇడిసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పారేస్తారండి. మొగుడు అట్టాగే పడేస్తాడు, పిల్లలు అట్టాగా పడేస్తారు, ఇది అట్టాగే పడేస్తుంది. అది ఎంత దరిద్రమో ఇంటికి ఒంటికి నేను చెప్పలేను. ఒంటికి కూడా దరిద్రమే, ఎందుకనంటే ఇడిసి పక్కన పడేసాము అని అంటే ఆ వాసన అంతా వచ్చేసి మనకే ఇది చిరాకు పుట్టి ఇది ఉండదా. స్నానం చేసిన వెంటనే ఆ బట్టలు తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ అనేది ఒకటి చచ్చిందిగా వాళ్ళందరి కొంపల్లో, ఏంటి దాంట్లో ఒక్క నిమిషం చేయలేరా పని, అయిపోయే ఇంట్లో ఎక్కడుంది చెప్పండి, బట్టలు ఎక్కడుంటాయి. మొత్తం పని మనిషి బయట వాషింగ్ మిషన్లో వేసి ఆరేసుకున్నాము, ఆరేసినటువంటి గుడ్డలు 4 రోజులైనా తీరబ్బాయి. ఎవరో కూడాను ఖాళీ లేదండి, బిజీగా ఉన్నానండి. నీ బిజీ బొంద పెట్ట, రేపొద్దున దరిద్రం ఇంటో చుట్టుకుందంటే ఇంటికి ఒంటికి డబ్బుకి చుట్టుకుందానంటే మొత్తం ఇంటోనే ఉండాలి ఆ దరిద్రాన్ని వేసుకుని. అర్థమైందండి? ఇక అంటే మీరు అడిగింది ఒక క్వశ్చన్, వెళ్ళి ఎక్కడికో వెళ్తున్నానని మాత్రం అనుకోకండి. మొగుడిని సాధించడం అనే దాంట్లో మొగుడికి ఎక్కడ నీ మీద ఆ విధమైనటువంటి లోకువ భావన వస్తుందో, ఎక్కడ మీ ఇద్దరికి గొడవలు వస్తాయో, మొగుడిని సాధించటం అనేది మానేసి ఇంటిని సాధించుకో, ఒంటిని సాధించుకో, పిల్లల్ని సాధించుకో, నీ వరకు నీకు ఏ విధమైనటువంటి లోటు రాకుండా చూడు. ఆ తర్వాత వాడు ఏమన్నా ఉన్నాడు అని అంటే ఒక్క నిమిషం అని చెప్పి బోల్ట్ పెట్టు, లాగి పెట్టు ఒకటి పీకు, ఎవడేం మాట్లాడు. బయటకు వచ్చి కావాలంటే నువ్వే ఏడు, నన్ను కొట్టాడండి అని. అంటే నేను ఇక్కడ ఊరికనే చెప్పలా, ఈ పనులన్నీ చెయ్యాలి, చేసి చెప్పురా. ఏంది ఏడ తప్పు చేసినా నేను, ఎక్కడ లోటు చేసినా నేను నీకు, బెడ్ మీద చేశానా, బెడ్రూమ్ లో చేశానా, ఇంట్లో చేశానా, తిండికి చేశానా, ఒంటికి చేశానా, ఇంటికి చేశానా, ఏందిరా మాట్లాడుతున్నావు, నాడు నాడు చెప్. ఏ మొగుడు నోరెత్తుతాడో చూస్తా నేను, ఎత్తాడు అనుకుందాం, తీసరా చొక్కా పట్టుకుని బయటికి చూపిమని చెప్పాను. దరిద్రాలు కొంతమంది మొగుళ్ళు మాట్లాడతారు, అదట్ట ఇదిట్ట అని మాట్లాడతాడేమో అని భయంతో సగం కాపురాలు చితికిపోయి చచ్చిపోతాయి, సగం రోగాలు వచ్చేస్తాయి. మాట్లాడాడు అనుకుందాం సార్, ఇంటి పక్కన చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ నమ్మారు అనుకుందాం సార్, నీ యొక్క దరిద్రమైన ఫ్రెండ్షిప్లు అట్ట ఏడ్చినాయి, నీ దరిద్రంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అట్ట ఏడ్చినారు. నీకు ఒకటి రియలైజ్ అయిపోతుంది కదా, ఎవడు నిన్ను నమ్ముతున్నాడో, ఎవడుండట్లేదో, ఎవడున్నాడో ఏంటో అనేది నీకు వస్తుంది కదా. సొంత ఇల్లు అనుకో, అద్దెకి ఇచ్చేసి ఇంకొక ఇంటికి వెళ్ళు, అద్దిల్లు అనుకో ఖాళీ చేసి హ్యాపీగా ఇంకొక ఇంటికి వెళ్ళు. అర్థమైందా? కానీ నీ జీవితాన్ని నువ్వు చక్క పెట్టుకో. నమ్మకం, భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఉండాల్సింది ఏంటి అని అంటే నాగరాజు గారు, నమ్మకం. ఎస్, ఇందాక నేను చెప్పాను ద్రౌపది 5 సూత్రాలు చెప్పింది, భర్త ముందు నీట్గా ఉండు,
ఎప్పుడు చూసినా నీట్గా ఉండవు. ఇష్టం వచ్చినట్టు బ్యామ్ అని తేపడము, నావలంచడము, పాసిమొక్క వేసుకుని పదింటి దాకా కూర్చోవడము చెయ్యొద్దు. అలాగే భర్త ఇంటికి రాగానే ఏమండి అదట్ట, ఏమండి ఈడిట్ట, ఏమండి ఇదిట్ట, మీ అమ్మిట్ట, మీ నాన్నిట్ట, మానేయండి. ఎప్పుడు చెప్పాలో అదను చూసి చెప్పండి. అప్పుడే నాకెందుకు చెప్పలేదు అని మొగుడు అన్నాడు అనుకోండి, అప్పుడు లాగి పెట్టి కొట్టండి. నాకు ఇదే పని అనుకుంటున్నా వేరా, రోజు నీకు చెప్పనీకి ఇవన్నీ భరించా, అప్పుడు నాకు చెప్పాల్సింది ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు అనుకోండి, మళ్ళీ ఇంకోటి పేకండి. ఏం పర్లే, మీ మొగుడే పక్కింటాడు మొగుడు, నాకు ఇంక కొట్టట్లే, మీ మొగుడే కొడుతున్నారు, ఓ ఇంకొకటి పేకండి. ఒరే నాలో ఉన్నటువంటి ఆ ఓర్పుని నేర్పుని తెలుసుకో అని చెప్పండి. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే, ఎప్పుడు చెప్పే ఇంటి శుభ్రంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇల్లు నీట్గా ఉంటుందో ఎవడు వేలెత్తి చూపించడానికి ఉండదండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా నిన్ను ఒక మాట మాట్లాడారనుకో, చెప్పు ఒకటి తీసుకొని కొట్టు, మొగుడిని అయితే చేత్తో కొట్టమ్మా, ఇంటి పక్కన ఆడు మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టమ్మా, ఎవడు మాట్లాడు నిన్ను, అవసరమే లేదు. వీటన్నిటికీ చుట్టుపక్కన వాళ్ళన్నిటికీ మాట ఏమి ఉండదు కాబట్టి మాట్లాడుకుంటారు, వాళ్ళతో నీకు సంబంధం లేదు. నీ జీవితం, నీ పిల్లలు, నీ సంసారం, నీ భర్త నీకు ముఖ్యము. 24 గంటలు ఈ విధంగా నీ మొగుళ్ళలో ఉన్న తప్పులు ఎత్తి చూపించుకుంటూ పోతే నీ బొందబెట్ట ఎప్పుడు నీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటావు, ఎప్పుడు ఆ సుఖాన్ని అనుభవిస్తావు. ఇందులో ఒక ఈ క్వశ్చన్లో మీరు చెప్పినటువంటి మాట చాలామందికి ఉపయోగపడేటువంటిది, భర్త సమయస్ఫూర్తిని అంటే నా మీదకి ప్రభావం లేకుండా బయట అంతా కట్ చేస్తున్నాడు అనే విషయాన్ని నిజంగా ప్రతి భార్య గుర్తు చేసుకోవాలి. అంతే తప్ప క్యారెక్టర్ అసెసినేట్ చేసి ఓయమ్మా నువ్వు వాడి ముందు అలా ఉంటే నా ముందు ఇంకెంత చేసి ఉంటావో అనేటువంటి ఆలోచన. నమ్మకం, నేను దానికి చెప్పింది ఏంటంటే నమ్మకం. అరే నీ భర్త ఎవరి ముందు ఏం మాట్లాడితే నీకెందుకు, నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా, నీ మీదకి నీ ఇంటి మీదకి ఏం రాకుండా ఉన్నాయా లేవా, వాడు వెధవ పనులు చేయకుండా ఉన్నాడా లేదా, అంతే, దట్స్ ఇట్. వాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నీ గొయ్యి నువ్వు దవ్వుకొని ఆ గోతులో నిన్నే నువ్వు బొంద పెట్టుకునే రోజు ఎందుకు తెచ్చుకుంటావు. వాడు తిరిగి నిన్ను అసాసినేట్ చేస్తే 100 దొరుకుతాయి. 100 కాదండి, ఇప్పుడు నేను చెప్పాను కదా రాజు గారు, ఇడిసిన కొట్లు ఎక్కడన్నా ఉంటే బాంజ దాన్ని పట్టుకుంటాడు, ఇంకేదన్నా ఉంటది అది ఆ పాసిముఖం కడుక్కొని రావని అంటాడు, ఎక్కడ పెట్టుకుంటావు ఆ నైటీ తోటి చూడలేక సస్తున్నావు అంటాడు, ఇంకెక్కడ 20. చాలా మంది భర్తలు చెప్పేటటువంటిది ఏంటి అని అంటే 24 అవర్స్ ఆ నైటీ వేసుకుని తిరుగుతుందండి అని. ఒకటమ్మా, మీరు నైటీ వేసుకుని మీ భర్త ముందు తిరగడం ఏ భర్తకి కూడా అబ్జెక్షన్ లేదు. అదే నైటీ వేసుకుని ఇంటికి ఎవరు వచ్చినా దరిద్రాలు కనపడతా ఉంటాయి చూసావా, నీకు చెప్పలేడు నీ మొగుడు, ఎదుటాడు వస్తుంటే కడుపులో రగులుతా ఉంటది, ఆ కోపం ఏడబెట్టాలా. మన కోసం మనం అందంగా ఉండాలి, మన హక్కు, ఆడవాళ్ళ హక్కు అలంకరణ అనేది. ఆ ఎంత చక్కగా జ్యువెలరీలు పెట్టుకోవాలి, చెవులు ఉన్నది జ్యువెలరీ పెట్టుకుంటానికి, మెడ ఉన్నది చక్కటి జ్యువెలరీ వేసుకుంటానికి, చేతులు ఉన్నాయి. మీకు ఇష్టం లేదనుకో, ఒకరోజు అన్నీ తీసేసి హ్యాపీగా ఇంట్లో ఉండండి, ఏమో అన్నది వారంలో ఒకరోజు ఉండండి, వారంలో ఒకరోజు అలంకరించుకొని మిగిలిన అన్ని రోజులు దరిద్రాలు చూపిస్తూ ఉంటే, వాడు కనుక తిరిగి మనల్ని మాట్లాడడం మొదలు పెడితే మన చెవులు మనమే మూసుకోవాలి, పక్కింటోడు కాదు, మనమే మూసుకొని మనమే ఆత్మహత్య చేసుకోవాలి. ఆడంత దరిద్రుడు, అందుకని ఆ దరిద్రాన్ని బయటకు తీకండి, సమయ స్ఫూర్తిని మాత్రమే చూడండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏదున్నా సరే, మీరు ఫేస్ చేసినటువంటి ఏదున్నా సరే, సో క్వశ్చన్ రూపంలో కానీ లేదంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే మేము వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. సో 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. లేదు అని అంటే ఏదైనా పర్సనల్ ఉంది అనుకుంటే, సో మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టవచ్చు. చాలామంది మేము మెసేజ్ పెడుతున్నాం కానీ రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు. నాకు నిజంగానే రిప్లై వస్తే, అంటే మీ మెసేజెస్ కనుక రీచ్ అయితే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి చాలామందికి. లేదు మీకు మీరు మెసేజ్ పెట్టినా కొన్నిసార్లు నాకు అది కనిపించకపోతే నేను ఏదో పోస్ట్ చేసి ఉంటాను కదా వీడియో, సో ఆ వీడియో కింద మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా కూడా ఇన్స్టాగ్రామ్లో, దాని నుంచి అయినా సరే నేను చూసుకొని మీకు మెసేజ్ పెడతాను, నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. సో అదైనా మీరు ఫాలో అవ్వచ్చు. లేదు మీరు పర్సనల్గానే ప్రియా చౌదరి గారితో మాట్లాడాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ లేదంటే కౌన్సిలింగ్స్ ఉంటాయి, చాలామందికి కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే డైరెక్ట్గా సలహాలు సూచనల కోసం ప్రియా చౌదరి గారితో మీరు
సంప్రదింపులు జరుపుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి విషయంలో ఒక వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేటివ్గా కావాలి అనుకునేటువంటి వాళ్ళు మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికైనా మీరు టెక్స్ట్ పెట్టండి. సో దాన్ని ఫాలో అవ్వండి, అందులో అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. లేదు అనంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసిన వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కాదు, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రియా చౌదరి గారితో మేము మాట్లాడాలనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఆ కాంటాక్ట్ నెంబర్ కలవకపోయినా మీరు నా ఇన్స్టాగ్రామ్ త్రూ రిపీట్ మీరు నా ఇన్స్టాగ్రామ్ త్రూ ఫాలో చేసి అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.